నమస్కారం అండి. మన కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్న చలమనశెట్టి సునీల్ గారి మేనిఫెస్టో అండి ఇది. ఆయన నెగ్గితే ప్రజలకు ఏం చేస్తారనేది ఇందులో క్లియర్గా రాశారు. ఒక్కసారి చదివి మీకు నచ్చితే ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ఆయన్ని గెలిపించండి. ఈసారి 400 గ్రామాలకి 400 కోట్లు ఇస్తారంట. ఆయన జోబులోంచి కనుక ఖర్చు పెడతారా? తెల్లారితే క్షణం తీరిక లేని ఆయన మన కోసం 5 సంవత్సరాలు ప్రజాసేవ చేయడానికి వస్తానంటున్నారు. అంతకంటే ఇంకేం కావాలండి? చెప్తే నిజమనిపిస్తుంది, కానీ 400 కోట్లు ఎలా తీసుకొస్తాడు, ఏం చేస్తాడు చెప్పు. గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహానికి 3000 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడి నుంచి వచ్చాయి? కార్పొరేట్ కంపెనీలు ఇచ్చిన కార్పస్ ఫండ్, అంటే విరాళాలు. ఒక్క చలమలశెట్టి సునీల్ గారి కంపెనీ నుంచే సంవత్సరానికి 100 కోట్ల కార్పస్ ఫండ్ ఇస్తున్నారు. అంటే 5 సంవత్సరాలకి 500 కోట్లు తెలుసా? ఆయనవే కాకుండా అలాంటి కంపెనీస్ ఎన్నో ఉన్నాయి. వాటిల నుంచి కూడా కార్పస్ ఫండ్ వసూలు చేసే దమ్ము ధైర్యం ఆయనకుంది. ఇప్పుడు చెప్పండి, రావా 400 కోట్ల కంటే పైన? ఆయన ఒక్కసారి ఎంపీగా గెలిస్తే 30 నుండి 40 వేల కోట్ల భారీ పరిశ్రమల ప్రణాళిక చేస్తున్నారు. వాటితో ఎంతమంది ఉపాధి పొందుతారో ఒక్కసారి ఆలోచించండి. వ్యాపారాలు చేసేవాడే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించగల. మరి వీడు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాడు, కానీ వీళ్ళ నాన్నకి వీడిని హైదరాబాద్ పంపించి చదివించే స్తోమత లేదు. ఇలాంటి వాళ్ళు ఎంతోమంది. మన ఊర్లో డిజిటల్ లైబ్రరీ ఉంటే వీళ్ళ అవసరం అంతా తీరుతుంది. ఆ ఊరికి కళ్యాణ మండపం కావాలి, ఈ ఊరికి స్టేడియం కావాలి, ఊరికి 1 కోటి ఇస్తానని చెప్తున్నారు. ఆ 1 కోటితో మన అవసరాలన్నీ తీర్చుకోవచ్చు. అంతేకాదు, ఈరోజు మన ప్రాంతంలో నివసిస్తున్న యువతీ యువకులకి, ముఖ్యంగా పేదింటి మహిళలకి, సొంతంగా వ్యాపారం పెట్టుకునే ప్రతి ఒక్కరికి ఆర్థిక సహాయం అందించడానికి 100 కోట్ల ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇన్ని సమస్యలు తీర్చాలి అంటే మనసున్న నాయకుడు కావాలి. ఆ నాయకుడే మన చలమలశెట్టి సునీల్ గారు. ఓటేసి గెలిపించుకుని మన అవసరాలు తీర్చుకుందాం. మంచి ఆలోచనే. ఏమండే, ఇన్నాళ్ళు ఓట్లు అడిగే నాయకులే వచ్చారు, ఇప్పుడు అభివృద్ధి చేద్దామని నాయకుడు వచ్చాడు. ఈసారి దీనికే ఓటేద్దాం. 3 సార్లు ఓడించాం, ఒక్కసారి గెలిపించి చూద్దాం. ఆయన అనుకున్నది చేస్తే మన ప్రాంతం రూపురేఖలు మారతాయి. బాబాయ్, వ్యాపారాలైనా ఉద్యోగాలైనా విజన్తో క్రియేట్ చేయగల ఏకైక నాయకుడు మన చలమలశెట్టి సునీల్ గారు. ఆయన్ని ఎంపీగా గెలిపించుకుంటే మన భావితరాలకి బంగారు బాట వేస్తారు. నేను చెప్పేది అయిపోయింది, మీకు నచ్చితే వేయండి. ఇక నేను సునీల్ అన్నని గెలిపించే పని మీద ఉంటా. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, సునీల్ గారినే గెలిపి. ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం, సునీల్ గారినే గెలిపిద్దాం.